నమస్తే 3టీటీవీ న్యూస్ కి స్వాగతం. సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఒక కులానికో మతానికో ప్రాంతానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. అఖండ భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు తనొక్క ముఖ్య నాయకుడిగా పేరు గాంచినటువంటి మహాయోధుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్. మారుమూరు పల్లెటూరు గ్రామాల్లో పుట్టి సాధారణమైన గీతా కార్మికుడిగా జీవితం కొనసాగిస్తూ ఎన్ని రోజులరా ఈ గీతా కార్మికుడిగా నేను జీవించాలి, ఎన్ని రోజులరా నేను ఈ పానిస బతుకు బతకాలి, ఎన్ని రోజులరా ఈ ఆధిపత్య పోరు మా మీద ఉంటది అని చెప్పి తిరుగుబాట జెండా ఎగరవేసి కళ్ళు గీస్తే ఏమొస్తుంది, తాడి చెట్టు ఎక్కితే ఏమొస్తుంది, సింహాసనాన్ని ఎక్కాలే, రాజునే ఈ దేశాన్ని పాలించాలి అని చెప్పేసి ఒక సాధారణమైన గీతా కార్మికుడు అనుకున్నటువంటి సందర్భం అనుకున్న వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఆలోచనల్ని ఆచరణలో పెట్టుకోవడం జరిగింది. వృత్తి మీద దాడి జరుగుతున్న సందర్భంలో దేవుడా అంటూ 130-40 అడుగుల తాటి చెట్టెక్కి ఆ కళ్ళును తీస్తుంటే స్వచ్ఛందంగా కళ్ళును అమ్మని ఇచ్చే పరిస్థితులు లేని సందర్భంలో బిడ్డ చెట్టు నాది, వృత్తి నాది, కమ్మ నాది, జబ్బ నాది, నీ అబ్బాను వివడరా అని చెప్పేసి ఆ రోజుల్లో తిరగబడిన మునగాడు ఎవడైనా ఉన్నాడు అంటే, ఎవరైనా ఉన్నారు అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్. ఈ బహుజన కులాల్లో బానిసలు తప్ప రాజులు ఆనాడు గ్రామాల్లో పెద్ద మనుషులు లేనటువంటి పరిస్థితి. 400 సంవత్సరాల క్రితమే ఓ బహుజన వీరుడు తన ఉద్యమ భావాన్ని ఎగరవేసి అనేక కోటల్ని నిర్మించి లాస్టుకు ఈ కోటలు సరిపోవు ఈ పానిస తత్వాన్ని మొత్తానికే పోవాలని చెప్పి తిరుగుతూ ఈ దేశ రాజధాని, ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి గోల్కొండ కోట మీద తన జెండా ఎగరవేసిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్. ఆయన ఒక కులానికి పరిమితం కాదు, ఆయన ఒక మతానికి పరిమితం కాదు, ఆయన ఆలోచన విధానం ఈ దేశానికి రాజు కావాలి అని చెప్పేసి అనుకోని. ఇంకోటి మిత్రులారా, చాలా మందికి తెలియని విషయం, తెలిసినా దాన్ని ఆచరణలో పెట్టలేనటువంటి నిజం ఏదైతే ఉంది అంటే, ఛత్రపతి శివాజీ మారాట యోధుడు ఛత్రపతి శివాజీకి సమకాలకుడైనటువంటి ఈ సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు వెనుకబడడానికి కారణం ఇక్కడ పాలించినటువంటి నేతలు, పాలించినటువంటి పరిపాలన వ్యవస్థ.